అంచేతలు ఉండాలి. ఉన్నంతలో మంచి వాళ్ళని ఎన్నుకోండి. లోక్సత్తా లాంటి పార్టీ ఉండి మంచి అభ్యర్థిని పెట్టగలిగితే అక్కడ సహజంగా వాళ్ళు దొరుకుతారు, గెలుస్తారు, వాడతారు. వదిలేసి మనం ఓటేస్తూ మొదలుతుంటే వాళ్ళకి రేపైనా మార్పు వస్తుంది. ఒకవేళ అలాంటి వాళ్ళు స్థానికంగా అభ్యర్థులు అందుబాటులో లేకపోయినా కూడా ఇతర పార్టీల్లో కూడా ఉన్నంతలో మంచి వాళ్ళని గుర్తించండి. అసలు ఎవరు లేరని చెప్పి నిరాశ పడబోకండి. మీ నుంచి మేము ఉన్నంతలో మంచి వాళ్ళకే ఓటేస్తాము, మేము కులం మర్చిపోతాం, మతం మర్చిపోతాం, ప్రాంతం మర్చిపోతాం, ఈ డబ్బులు సారాయికి లోను కాకుండా వేస్తాము అన్న సంకేతం గనుక అందితే ఒక నాలుగైదేళ్లలో ఈ పార్టీలు కూడా పంత మార్చుకుంటాయి. అంచేత అందరూ దొంగలు కాబట్టి దూరంగా ఉన్నాం అనుకోవటం పొరపాటు, అందరూ దొంగలు అనుకోవటం పొరపాటు. ఇప్పటికి కూడా దెర్ ఆర్ మెనీ పీపుల్ హు ఆర్ గుడ్, కాలక్రమేణా వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మంచిగా రాజకీయంలోకి వచ్చినా కూడా ఇవాళ కోట్లు ఖర్చు పెట్టకపోతే సాధ్యం కాదు అని చెప్పని అర్థమైన తర్వాత వాళ్ళు రాజుబడిపోయేసి కొంతకాలం పైన వాళ్ళు వినీతికి పాల్పడుతున్నారు. ఎందుకంటే ప్రతిసారి ఐదు కోట్లు అట్ట ఖర్చు పెడతాడనా, ఆయన కుటుంబాన్ని అంత భూతం తాకట్టు పెట్టేయాల్సిందేనా? అంచేత అది అవసరం లేకుండా ఉండాలంటే ఓటర్ల నుంచి ఇంకో కొత్త రకమైన ఒరవడి రావాలి. ఎలాగైతే మన రాజకీయం నుంచి కొత్త ఒరవడి కోరుకుంటున్నామో యువ ఓటర్ల నుంచి, మహిళల నుంచి, మధ్యతరగతి నుంచి ఇంకో కొత్త ఒరవడి వచ్చి 20-30-40% ఓట్లు కొంచెం నిజాయితీగా పడతాయి, మంచి వాళ్ళగా పడతాయి, డబ్బులు లేకుండా పడతాయి, బ్రాంది లేకుండా పడతాయి, కులం మతం లేకుండా పడతాయి, తాత్కాలికమైన తాయిలాలు కోరుకోకుండా పడతాయి అనే విశ్వాసం కలిగితే మొత్తం వ్యవస్థ అంతా మారుతుంది. దట్ ఈస్ ద ఓన్లీ వే ఫార్వర్డ్, దేర్ ఇస్ నో షార్ట్ కట్. ఓకే, నెక్స్ట్. దట్ గర్ల్ విత్ పింక్. ఓకే, ఐఎమ్ చైతన్య ఫ్రమ్ మెకానికల్ సెకండ్ ఇయర్. ద క్వశ్చన్ విచ్ ఐ వాంట్ టు నో, ద ఆన్సర్ ఐ వాంట్ టు నో ఇస్ వై ఇస్ దట్ యూత్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా? Like, for example, in foreign countries, at the time of, they are studying itself, there's a lot of entrepreneurship in youth. For example, there's something called ebiz.com kind of site. What they do there is, if they'll tell you something about youth entrepreneurship, if you keep on telling it to other people and you get, and you, keep yourself into that site, then you keep getting money back. So those kind of things, why aren't they happening in India? What's wrong with India there? ముందు యూతే కాదు బాబు, మన సమాజంలో కూడా ఎంటర్ప్రెన్యూర్షిప్ కొంచెం తక్కువ. మనకేంటంటే చాలా ఇప్పుడిప్పుడే ఫ్యూడల్ యుగం నుంచి మనం మార్కెట్ యుగంలోకి వస్తున్నాం. ఒక ఫ్యూడల్ సమాజం ఆధునిక సమాజం యొక్క క్రమక్రమంగా అడుగులు వస్తుంది. ఇప్పుడు కూడా కులం, ఇప్పుడు కూడా భూమిని అంటు పెట్టుకుని ఉండడం, ఇప్పుడు కూడా ఉన్న ఆస్తిని కాపాడుకోవటం, ఇప్పటికి కూడా జీరో సమ్ గేమ్. నాకు డబ్బు రావాలంటే మీకు డబ్బులు పోవాలి, ఇంకో రకంగా డబ్బు రాదు. సంపద పెరగటం, కేకులు పెంచడం అనే ఇంకా ఆలోచన ఇంకా రావట్లా, ఇప్పుడిప్పుడే వస్తున్నది. కాబట్టి సహజంగా ఎంటర్ప్రెన్యూర్షిప్ తక్కువ ఉంటుంది. రెండోది, మనది చాలా రిస్క్ అవర్స్ సొసైటీ, అభద్రతా భావం చాలా ఎక్కువ. మన దేశంలో పేదరికాన్ని ఇప్పటిదాకా చూసాం కాబట్టి ఉన్నది కాస్త పోతే ఏమైపోతుందో అన్న భయం. దాని తగ్గట్టు సోషల్ సెక్యూరిటీ మనకు ఉండే అవకాశం లేదు. ఇంకో 20 ఏళ్ళు పడుతుంది, 30 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే సమాజంలో ఒక స్థాయి సంపద వస్తే తప్ప సాటిస్ఫాక్టరీ సోషల్ సెక్యూరిటీ ఉండదు. ఆ దేశాల్లో ఒకవేళ ఒక రిస్క్ తీసుకున్నారనుకోండి, ఉన్నదంతా పోయింది, మార్కెట్లో ఫెయిల్ అయిపోయినారు, వాళ్ళు తప్పేం లేకపోయినా కూడా చాప్టర్ 11 అని చెప్పిన ఒకటి ఉంటుంది, ఇమ్మీడియట్గా వాళ్ళు బ్యాంక్రప్సీ డిక్లేర్ చేసేయచ్చు. అది పెద్ద తప్పేం కాదు, దానిలో మార్కెట్లో ఫెయిల్ అయిపోయింది అంతే. అదే వ్యక్తులకు అవమానము కాదు, అది పాపము కాదు. యూ కెన్ అగైన్ స్టార్ట్ లైఫ్ ఎఫ్రెష్. అంటే కనీసం బతకడం కోసం ఏర్పాట్లు ఉన్నాయి అక్కడ. అక్కడ సమాజంలో సోషల్ సెక్యూరిటీ సాధ్యం, ఎందుకంటే ఆ సంపద ఆ స్థాయికి వచ్చింది కాబట్టి. అలాగే ఇన్సూరెన్స్ లాంటివి మెచ్యూర్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. అన్నిటినీ మించి ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్షిప్ తీసుకున్నా కూడా మనం రెండు కారణాలుగా వాళ్ళని అన్ని సందర్భాల్లో నగ్గనివ్వట్లా. వీడు కులం ఏంటో చూస్తున్నాం మనం. వాడు ఉత్పత్తి చేసే వస్తువు సేవ మంచిదా కాదా మనకు పనికొస్తున్నా లేదా అని చూడడం కంటే చాలామంది ఇప్పుడు కూడా, ఇప్పుడు సినిమా యాక్టర్ని చూడండి, ఒక్కొక్క కులం వాడు ఆ కులం సినిమా యాక్టర్ కనుక అభిమాన సంఘం సిగ్గేమన్నా ఉందా? సినిమాలో వాడదే డాన్సులు తెత్తకలాడుతుంటే దానికి మళ్ళీ కులం ఎందుకయ్యా? నచ్చితే చూడు లేదా మనే. అంటే మనకు ఇంకా ఈ ప్రైమార్డియల్ లెవెల్ నుంచి పెరగల. మనం ఇంకా ప్రైమార్డియల్ లెవెల్ నుంచి పెరగల, ఇంకా ఆ ట్రైబలిజం మనలో ఉంది. రెండో పక్కన ప్రభుత్వం అందరినీ సమానంగా చూడటం, ప్రభుత్వం గవర్నమెంట్ ఇస్ డిసైడింగ్ హూ ఇస్ అ విన్నర్ హూ ఇస్ అ లూజర్ ఇన్ మోస్ట్ కేసెస్. వాడు లైసెన్స్ పెడతాడు, రెగ్యులేషన్ పెడతాడు, లంచాలు తింటాడు, ఏడిపిస్తాడు, ప్రాపర్టీ రైట్స్లో గందరగోళం ఉంది, రూల్ ఆఫ్ లా లేదు, ఇవన్నీ లేకపోయినప్పుడు ఇన్నోవేషన్ కష్టమవుతుంది. కానీ క్రమక్రమంగా వీటిని అధిగమిస్తున్నాం. గతంతో పోలిస్తే ఇన్నోవేషన్ ఇప్పుడు ఇంప్రూవ్ అయింది, ఇంకా చాలా పెరగాలి. ఉదాహరణకి మీరే ఇక్కడ ఐ వాజ్ సో ఇంప్రెస్డ్, మీ ఇన్నోవేషన్ ల్యాబ్కి వెళ్ళినప్పుడు మీరు రెండు మూడు మీరు తయారు చేస్తున్నప్పుడు ఐ వాజ్ సో హ్యాపీ. స్టీఫెన్ హాకింగ్కి ఆయన క్వాడ్రిప్లెజిక్ కదా, ఆయన
ఐ థింక్ ఎమెరిటస్ స్కోలర్షిప్ అనుకుంటాను, ఏఎల్ఎస్ అనుకుంటాను. ఆయనకి అది ఉన్నా కూడా అక్కడ వరల్డ్లో బెస్ట్ ల్యాబ్స్ ఆయనకి 20-30 ఏళ్ల క్రితమే ఎక్విప్మెంట్ మీరు తయారు చేస్తున్నది ఆనాడు ఇచ్చారు. మీరు ఇప్పుడు ఆ టెక్నాలజీ ఫ్రాంటీ టెక్నాలజీలో గడుతున్నారు. ఉదాహరణకి ఆ ఇన్నోవేషన్ అనేది క్రమక్రమంగా వస్తుంది. ఇప్పుడు ఈవేళ ఒక కాలేజ్ ల్యాబ్లో స్టూడెంట్స్ చేస్తున్నారంటే ఇన్నోవేషన్ డిఫరెంట్గా మన దగ్గరికి వస్తున్నది. కానీ మరింతగా మనం తపన పడాలి ఇన్నోవేషన్ కావాలని. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. జార్జ్ మిచెల్ అని ఒక ఆయన అన్నాడు. ఎవరిన విన్నారు ఆయన పేరు? జార్జ్ మిచెల్. జార్జ్ మిచెల్ మొన్న జూలైలోనే చనిపోయినాడు. జూలై 27 అనుకుంటే చనిపోయినాడు జస్ట్ అబౌట్ 15 డేస్ అగో. ఏమిటి ఆయన గొప్పతనం? ఈ ఆయిల్ యుగంలో ప్రపంచంలో ఆయిల్ ఉత్పత్తి ఏమో స్టాగ్నెట్ అయిపోతున్నది, కొత్త ఫైండ్స్ ఉండటం లేదు, డిమాండ్ పెరిగిపోతున్నది, దాంతో ప్రైస్ పెరిగిపోతున్నది. ఒకప్పుడు $10-15 బ్యారెల్ ఉండేది, ఇవాళ 100, 120, 140 కూడా వెళ్ళింది కొన్ని సందర్భాల్లో. మిచెల్ ఏం చేశాడు? జీవితం అంతా పోరాడాడు ఇన్నోవేషన్తో. ఫ్రాకింగ్ టెక్నాలజీని తీసుకొచ్చింది అతను. టెక్నాలజీ కనుక్కున్న వాళ్ళు సైంటిస్టులు వేరే అయినా కూడా దాన్ని బాగా పర్ఫెక్ట్ చేసి ఎకనామికల్లీ వయబుల్గా చేసి ఫ్రాకింగ్ ద్వారా భూగర్భ పొరల్లో ఆ రాతి పొరల్లో ఉన్నటువంటి గ్యాస్ని తీసుకురావడం చేత ఈవేళ ద ఆయిల్ ఎకానమీ ఈజ్ చేంజింగ్ షేప్ త్రూ అవుట్ ది వరల్డ్. వన్ మ్యాన్స్ ఎఫర్ట్ ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ ది వరల్డ్స్ ఎనర్జీ ఎకానమీ. ఎప్పుడైతే ఆ ఫ్రాకింగ్ వచ్చేసిందో దాంతోపాటు మిగతావి ఎమిషన్ స్టాండర్డ్స్ కానీ మిగతావి కానీ టెక్నాలజీస్ వచ్చేసినాయో ఆయిల్ కన్జంప్షను ఒకప్పుడు 140-150 మిలియన్ బ్యారల్స్ పర్ డేకి వెళుతుందనుకున్నది, ఈవేళ బాగా వెళితే 94-95 కంటే పెరగదేమో, 100 లోపలే ఉంటుంది, 10-20 ఏళ్ళు దాటిన తర్వాత పరిస్థితి వచ్చేసింది. గ్యాస్ ఇప్పుడు 1/4 ఆఫ్ ది కాస్ట్కి ప్లెంటీ ఆఫ్ గ్యాస్ ఇస్ నౌ అవైలబుల్. అమెరికా వాజ్ ద బిగ్గెస్ట్ ఇంపోర్టర్, ఇట్ స్టిల్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఇంపోర్టర్. కానీ ఇంకొక 5-10 ఏళ్లలో అమెరికా విల్ బి నెట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్. అమెరికా ఈజ్ కన్స్యూమ్స్ 25% ఆఫ్ ది వరల్డ్స్ ఎనర్జీ. ఒక్కసారి వరల్డ్స్ లార్జెస్ట్ కన్స్యూమర్ అసలు ఇంపోర్ట్ చేసిన అవసరం లేకపోతే వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యి వాళ్ళు ఎక్స్పోర్ట్ కూడా చేసే పరిస్థితి వస్తే ప్రపంచంలో ఆయిల్ ప్రైసెస్ తగ్గిపోతే ఇండియా లాంటి కంట్రీస్ తలవరట అవుతుంది. ఎందుకని? దిస్ వన్ మ్యాన్ ఇన్నోవేటెడ్. దిస్ వన్ మ్యాన్ ఫాట్ అగేన్స్ట్ ఆల్ ఆడ్స్. ఇట్ టుక్ 20-30 ఇయర్స్, బట్ ఫైనలీ ఆయన చనిపోయిన నాటికి హీ సా విత్ హిజ్ ఓన్ ఐస్ ద ఫ్యాంటాస్టిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద హోల్ వరల్డ్. దానికి ఆ ఇన్స్టిట్యూషన్ సహకరించినాయి. మనం కూడా స్లోగా ఆ దారిని వెళుతున్నాం, ఇంకా చాలా చేయాల్సి ఉంది. ముఖ్యంగా యువతలో మీలో కూడా ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. మీకందరికీ ఫ్రీడమ్ కావాలి, ఎందుకంటే అమెరికన్ టీవీ చూస్తున్నారు. మీ అందరికీ ఇండిపెండెన్స్ కావాలి, ఫ్రీడమ్ కావాలి, తల్లిదండ్రులు ఏమి చెప్పడానికి వీల్లేదు. కానీ అట్ ది సేమ్ టైం సెల్ఫ్ రిలయన్స్ అక్కర్లే. ఎన్నేళ్ళు వచ్చినా కూడా మన నాన్నమే ఆధారపడాలి. మనం కూడా కొంచెం ధైర్యంగా సొంతంగా బతుకుదాం. ధైర్యంగా ఏ గవర్నమెంట్ ఉద్యోగం కోసం చూడొద్దు. కొంచెం రిస్క్ తీసుకుందాం, దానికి తగ్గట్టుగా టెక్నాలజీ పెంచుకుందాం, మేనేజరియల్ స్కిల్స్ పెంచుకుందాం అన్నది మనలో కూడా ఉండాలి. తపన అన్నట్టయితే ఖచ్చితంగా ఇన్నోవేషన్ ఇంకా పెరుగుతుంది. యువర్ జనరేషన్ విల్ సీ ద ఏజ్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇన్ ఇండియా ఆల్సో. వాట్ డు యు థింక్ అబౌట్ ద రిజర్వేషన్ సిస్టమ్ ప్రెజెంట్ ఇన్ టుడేస్ ఎడ్యుకేషన్? ఈ రిజర్వేషన్ల గురించి ఈ ప్రశ్న రాకపోతే నేను ఆశ్చర్యపోయిండేవాడి. ఎందుకంటే ప్రతి కాలేజీలో, ప్రతి యూనివర్సిటీలో, సమాజంలో ప్రతి చోట మధ్యతరగతి వర్గాలు ఉన్న చోట రిజర్వేషన్, రెండు వర్గాల్లో రిజర్వేషన్ పొందే వర్గాల్లో, పొందని వర్గాల్లో దాని గురించి బోల్డ్ అంత అశాంతి ఆందోళన ఉన్నాయి. రిజర్వేషన్ ఉండాలా వద్దా, ఎస్ఆర్నో అనుకుంటే సమాజంలో తన్నులాటలు, రక్తపాతం తప్ప పరిష్కారం కాదు. కొంచెం లోతుకి వెళ్ళాలి. అసలు ఎందుకు అవసరం వచ్చింది సమాజంలో? ఇందాకే చెప్పి అనుకున్నాం మనం. ఇప్పటికి కూడా ఈ సమాజంలో 160-170 మంది పిల్లల బతుకు పుట్టిన నాడే, పుట్టిన పరిస్థితులను బట్టి, తల్లిదండ్రుల చదువును బట్టి, వాళ్ళ కులాన్ని బట్టి, వాళ్ళ పేదరికాన్ని బట్టి నిర్ణయం అవుతున్నది. నిజమే కదా? అది ఉండటం చేత మన రాజ్యాంగ నిర్మాతలు ఇంతకాలం పాటు ఈ సమాజంలో బోల్డంత అన్యాయం జరిగింది, వీరికి న్యాయం జరగాలంటే కొన్ని ఏర్పాట్లు కావాలి, సమాజం కలిసి బతకడం సాధ్యం కాదు, హింస వచ్చేస్తుంది, దీనికోసం కొన్ని మౌలికమైన ఏర్పాట్లు చేద్దాం, అందరికి అవకాశాలు ఇద్దాం. కానీ అందరికీ అవకాశాలు అందించే లోపల మమ్మల్ని నమ్మండి, ఇదిగో మీకు కొన్ని ఏర్పాట్లు చిత్తశుద్ధి చేస్తున్నామని రుజువు చేయాలి. కాబట్టి రిజర్వేషన్లు కావాలని 10 ఏళ్ల పాటు కోరుకున్నారు. 10 ఏళ్ల పాటు కొంతకాలం పాటు ఎందుకు వచ్చిందంటే ఈలోగా ఈ దేశంలో అందరికీ అవకాశాలు వచ్చే సమాజ నిర్మాణం చేస్తామని సంకల్పించారు. కానీ మన దరిద్రులు ఏం చేశారు? తాత్కాలిక పరిహారంగా ఉన్నదాన్ని శాశ్వత పరిష్కారంగా నటించి రిజర్వేషన్లే పరిష్కారంగా చూపెట్టి ఈ రిజర్వేషన్ వల్ల పెద్ద ప్రయోజనం కలగకుండా చేసి రిజర్వేషన్ పొందే వాళ్ళకి అసంతృప్తి, మా బతుకులేమి బాగుపడటం లేదు అని, రిజర్వేషన్ పొందని వాళ్ళకి బాధ,
మాకొచ్చేది వాడేదో లాక్కుంటున్నారు అని చెప్పని ఇద్దరికి బాధ కలగట్టి చేసేది చాలా గొప్పతనం కావాలి. సమాజంలో అన్ని వర్గాలు నష్టపోయేట్టుగా చేస్తున్నారని చెప్పంటే చాలా తెలివితేటలు కావాలి, చావు తెలివితేటలు అవి పుష్కలంగా ఉన్నాయి. దీనికి పరిష్కారం రిజర్వేషన్ ఉండాలా వద్దా అని కాదు, కొంతకాలం పాటు ఖచ్చితంగా రిజర్వేషన్ ఉండాలి, కానీ ఇట్లా కొనసాగితే ఇంకో వందేళ్ళు పోయినా ఎట్లానే ఉంటుంది, ఫలితాలు ఏం రావు. కాబట్టి దీనిలో కొన్ని ఆలోచనలు చేసి మార్పులు తేవాలి. మొట్టమొదటిది రిజర్వేషన్లు నిజంగా అవసరమైనటువంటి భేదలకి, ఆ కులాలకి ఇస్తూనే ఆ భేదలకు మాత్రం వర్తింపచేయాలి. ఒక కలెక్టర్ కొడుక్కి, ఒక మంత్రి కూతురికి, ఒక బాగా సక్సెస్ఫుల్ డాక్టర్ కుటుంబానికి, ఒక మేనేజర్ కుటుంబానికి రిజర్వేషన్లు ఇస్తే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఏమవుతుంది, మళ్ళీ వాళ్ళ కొడుకులు వాళ్ళ కూతుళ్ళు బాగుపడుతున్నారు, ఆ సమాజంలో ఆ వర్గాల్లో మిగిలిన వాళ్ళకి అవకాశాలు రావట్లా. ఖచ్చితంగా రిజర్వేషన్లు ఒకసారి ఒక ఎంపీ అయిన తర్వాత, ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత, ఒక డాక్టర్ అయిన తర్వాత, ఒక పత్రిక ఎడిటర్ అయిన తర్వాత ఇంకా రిజర్వేషన్ ఏంటండి? అప్పటికి కూడా వాళ్ళకి అవసరమైతే ఇంకా ఎప్పుడు ఏనాడిపోతాయి ఇవి? నిజంగా అవసరం ఉన్న సంగతి ఏంటి? కాస్త కూస్త ఆర్థిక పరిస్థితి ఉండి, మీకు చదువు ఉండి, మీకు సమాజంలో హోదా ఉండి, మీ పిల్లలకు కూడా రిజర్వేషన్ మీరు కావాలంటే మరి ఇవేమీ లేకుండా ఉన్న పిల్లల సంగతి ఏంటి? కాబట్టి కాలక్రమేణా కొంతమంది దేనిచేసి అయ్యా నీకు ఆ శక్తి వచ్చింది, నీ కుటుంబాన్ని నువ్వు చూసుకో, సమాజంలో నిజంగా భేదలు నిజంగా అవకాశాలు లేని వాళ్ళ సంగతి చూస్తాం మేము అని చెప్పనాలి. రెండోది కులంతో సంబంధం లేకుండా నిరుపేదలు, తల్లిదండ్రులు చదువులేని వాళ్ళు ఈ సమాజంలో ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళకి రిజర్వేషన్లు ప్రయోగం, ఎందుకంటే రిజర్వేషన్ పరిధి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50% వచ్చేసాం అన్ని చోట్ల కూడా. కొంత వెయిటేజ్ ఇద్దాం. ఓ కలెక్టర్ కొడుకు మీకు మెదక్ జిల్లాలో సంగారెడ్డిలో ఆయన మంచి స్కూల్కి పంపించి అబ్బాయినో అమ్మాయినో బాగా జీతం కట్టి ఇంట్లో కూడా పాఠాలు చెప్పి ట్యూషన్లు పెట్టేస్తే 85% వచ్చింది మార్కులు. ఒక పల్లెటూరు నర్సపూర్ దగ్గర ఏదో పల్లెటూరులో ఒక నిరుపేద వ్యవసాయ కార్మికుడు కూతురికి ఇవేమీ లేకుండా తల్లిదండ్రులు చదువులేకపోయినా కూడా ఆ అమ్మాయికి ఆ ఉన్న వీధి బడిలోకి వెళ్తే 80% వచ్చినాయి. ఇద్దరిలో మెరిట్ ఎవరికున్నట్టు ఏమ్మా? ఆ పాపకే కదా. కానీ మన దేశంలో ఆ పాపకి 80% మెరిట్ ఉన్నట్టుగా మనం గమనించాము. మనం 85% వచ్చింది, వాడు ఎక్కువ, 80% తక్కువ అన్నాం. అదేమంటే మార్కులు మెరిట్ అంటున్నాం. అలా కాకుండా ఈ పరిస్థితుల్ని గమనించి కొంత వెయిటేజ్ ఇచ్చామనుకోండి, ఆ పాపకు ఒక 5% 10% ఎంత పర్సెంటో నిపుణులు తెలిసినండి, కొంత వెయిటేజ్ ఇచ్చామనుకోండి, రిజర్వేషన్ పెంచ ఇవ్వకుండానే వాళ్ళకి వెయిటేజ్ ఇస్తే కొంత అవకాశం పెరుగుతుంది, పోటీ పడే అవకాశం. అన్నిటికంటే ముఖ్యం ఈ రెండు చేయాలి వెంటనే. కానీ ఇంతకంటే ముఖ్యమైనది పాఠశాల విద్య. రిజర్వేషన్ ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాం, ఉద్యోగాల్లో మాట్లాడుతున్నాం. హైయర్ ఎడ్యుకేషన్కి పునాది ఏమిటి? స్కూల్ ఎడ్యుకేషన్. స్కూల్ ఎడ్యుకేషన్లో అసలు బేసిక్స్ వాళ్ళకి అర్థం కాకుండా, ఆ స్థాయిలో వాళ్ళు నేర్చుకోవాల్సింది నేర్చుకునే అవకాశం లేకుండా తర్వాత హైయర్ ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ అంటే ఏం ఉపయోగం? స్కూల్ ఎడ్యుకేషన్లో గవర్నమెంటు ప్రైవేటు తేడా లేకుండా, డబ్బుంది డబ్బు లేదని తేడా లేకుండా మంచి ప్రమాణాల విద్య గ్యారంటీగా 10వ తరగతి చదువుకున్నారంటే ఇదిగో ఈ ప్రమాణాలు, ఈ రకమైన పరిజ్ఞానం వీళ్ళకి అందుతుందనే విశ్వాసం కలిగే విద్యను అందించేందుకు సర్వశక్తులు కేంద్రీకరించి, దాని డబ్బే కాదు, డబ్బు కావాలి, కొన్ని పద్ధతులు కావాలి, దాన్ని పట్టించుకోవడం కావాలి, మానిటర్ చేయాలి, ఇవన్నీ చేసి ఈ స్కూల్కి వెళ్తే ఈ పిల్లలకు కనీసం ఈ పరిజ్ఞానం గ్యారంటీగా ఉంటుందని ఏర్పాటు చేశారనుకోండి, ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో ప్రతి కులంలో మట్టిలో మాణిక్యాలు ఉన్నాయి. మేము ఎవరం గొప్ప స్కూల్కి వెళ్ళరా, రామచంద్రమూర్తి గారు కానీ నేను కానీ మరి బహుశా వెంకటేశ్వర గారు కానీ మేమంతా పల్లెటూళ్ళ స్కూల్కి, మేము గ్రామంలో విధిపడికి వెళ్ళాను, తెలుగు మీడియం స్కూల్ చదువుకున్నాను, మేమందరం అలా చదువుకున్నవాళ్ళని. కానీ సమాజం అవకాశాన్ని ఇచ్చింది, రేపొద్దున పోటీ పడగలరా మంచి విద్య అందితే పాఠశాల విద్య. కాబట్టి అత్యుత్తమ స్థాయి గల పాఠశాల విద్య ప్రతి ఒక్క బిడ్డకి అందేందుకు అసలు జాతి మొత్తం సర్వస్వం కూడా దాని చుట్టూ తిరగాలి. ఈ మూడు మీరు చేస్తే కాలక్రమేణ రిజర్వేషన్ తగ్గించవచ్చు. ఒకసారి పోవక్కర్లు, ఎప్పుడైతే కొంతమంది రిజర్వేషన్లు స్కీమ్ నుంచి తగ్గించారు తీసేశారో ఇందాక చెప్పిన కారణాలుగా, ఏడాదికి 2% 3% తగ్గిస్తూ పోతే 20 ఏళ్ళలో ఆ రిజర్వేషన్ అవసరం ఉండదు అసలు. కాబట్టి రిజర్వేషన్ అవసరం లేని సమాజాన్ని సృష్టించి అందరికీ న్యాయం జరిగేట్టు ఉండాలి. కానీ రిజర్వేషన్లు ఉండాలా వద్దా, ఎస్ ఆర్ నో, తెలంగాణ రావాలా వద్దా? తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రావాలి, మేము ప్రాణం తీసుకుంటాం. రాయలసీమ కోసం తెలంగాణ రాకూడదు, మేము ప్రాణం తీసుకుంటాం. ఎట్లనయ్యా, ఏకకాలంలో తెలంగాణ రావటము తెలంగాణ రాకుండా ఉండటము సాధ్యమా? ఇది పరిష్కారం కాదు. రిజర్వేషన్ వచ్చేవాళ్ళంతా రిజర్వేషన్ ఉండాలి, రిజర్వేషన్ అనవాళ్ళు రిజర్వేషన్ పోవాలి, అది సాధ్యం కాదు. అందరికీ న్యాయమైన పరిష్కారాన్ని మనం అమలు చేయాలి, అది ఉంది. రామచంద్రమూర్తి గారు ఇదే విషయమా, ఇంకేమైనా అడుగుతారా? ఇది ఎంత జయప్రకాష్ నారాయణ గారు చెప్పిందంతా నేను ఏకీపిస్తూ, రిజర్వేషన్లు
ఒక తరానికే పరిమితం చేయాలి, ఒక కుటుంబానికి ఒక రిజర్వేషన్ అవకాశం ఇవ్వాలి అనే వాదన కూడా ఉంది. క్రీమీ లేయర్ని తొలగించాలనే వాదన కూడా ఉంది. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ల కొడుకులకి రిజర్వేషన్ అక్కర్లేదు. అట్లా ఇందాక చాలా ఉదాహరణ చెప్పారు. రిజర్వేషన్లు 10 ఏళ్లలో అవసరం ఉండదనుకున్నారు, 20 ఏళ్ళు చేశారు, 30 చేశారు, 40 చేశారు. ఎప్పటిదాకా ఇప్పుడు ఇంతకు ప్రమోషన్లు కూడా రిజర్వేషన్ కావాలంటున్నారు. మన ప్రాథమిక స్థాయిలో అందరికీ ఇప్పుడు విద్య అందరికీ ఉచితంగానే ఉంది కాబట్టి అందులో పైన పైన స్థాయిలో ఒక కుటుంబానికి ఒక ఒక అవకాశం ఇస్తే సరిపోతుందని నా ఉద్దేశం. దానికి తగ్గ చట్టాలు తీసుకురావాలి, చట్టంలో మార్పులు తీసుకురావాలి. ఇది 10 ఏళ్ళకొకసారి ఎక్స్టెండ్ చేసుకుని పోతున్నారు, కానీ దీని మీద చర్చ జరుగుతుంది సమాజంలో. ఇప్పుడు దళిత కుటుంబాల్లో, వెనుకబడిన కుటుంబాల్లో కూడా రిజర్వేషన్ సౌకర్యం మాకు అక్కర్లేదు అని ఐచ్ఛికంగా చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా అట్లాంటి వారి సంఖ్య కూడా పెరగాలి. అది సమాజంలో ఈ చర్చ ద్వారా రిజర్వేషన్లు ఎవరికి కావాలి, ఎవరికి అక్కర్లేదని వాళ్ళు ఎవరికి వారు చర్చించుకొని అవకాశం అవసరం ఉన్న వాళ్ళే ఉపయోగించుకోవాలి, అవసరం లేని వాళ్ళు అవకాశాన్ని ఇంకోటికి ఇచ్చే పరిస్థితి ఉండాలి. అటువంటి పరిస్థితి సమాజంలో రావాలి.